నమస్తే జైకిసన్ ప్రేక్షకులకి డాక్టర్ సుడే శుభాకాంక్షలు. నిపుణుల సలహా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో శ్రీ వరి సాగులో జాతీయ అవార్డు గ్రహీత శ్రీ కె సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి శ్రీ వరి సాగు గురించి, అంటే శ్రీ వరి సాగు అంటే ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సో హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండ్ డాక్టర్ సుడే శుభాకాంక్షలు. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే శ్రీవరి సాగు అనేది అంటుంటారు. సో శ్రీవరి సాగు అంటే ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి? శ్రీవరి సాగు సాంప్రదాయ పద్ధతి కన్నా కొద్దిగా విరుద్ధంగా ఉంటుంది. అంటే దాంట్లో అన్ని ఆచరణ యోగ్యమైన అన్నీ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా దాంట్లో కొన్ని సూత్రాలని ఆచరణ దీనికి తీసుకొచ్చారు. అంటే సూత్రాలంటే ఇప్పుడు 6 రకాల సూత్రాలు ఉంటాయి. ఒకటి ల్యాండ్ లెవెల్గా ఉండాలి, తర్వాత మొక్క మొక్క నాటేటప్పుడు 10-12 రోజులు మొక్క ఉంటే దానికి మళ్ళీ ఎక్కువ పిలకలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముందు దశలోనే యువ దశలోనే పిలకను తీసుకొచ్చేస్తే దానికి ఎక్కువగా పిలకలు పుట్టే అవకాశం ఉంటుంది. 2, సాళ్ళకు దూరం ఎడంగా ఉండటం వల్ల దాంట్లో గాలి తర్వాత సూర్యరశ్మి మొక్కకు అంది దాన్ని ఆరోగ్యవంతంగా చేసేదానికి వీలుంటుంది. అట్లనే సూక్ష్మజీవులకు కూడా వాటికి స్థావరంలో వాటికి అవకాశం, అంటే గాలి పీల్చుకునేదానికి కానీ పోషక పదార్థాలు అందేదానికి కానీ అవకాశాలు ఉంటాయి. తర్వాత దాంట్లో మొలిచిన కలుపు మొక్కల్ని దాంట్లోనే తొక్కేసి దానికి ఆహారంగా ఇచ్చి దానికి 2 రకాలుగా మొక్కకు ఆహారం అందుతుంది, పోషక పదార్థాలు అందుతాయి, దాంట్లో ఉన్న జీవరాశులకి ఆహారం అందుతుంది సూక్ష్మజీవులు. తర్వాత కలుపు మొక్కలు అది. 2, పిలకలు పిలక దశలో మామూలు పద్ధతిలో మొక్కలు ఒకదానికి ఒకదానికి పోటీ పడతాయి. ఇక్కడ దూరంగా ఉండటం వల్ల మీకు ఎక్కువగా ఇది గాలిని కానీ వెలుతుర్ని కానీ వాతావరణంలో ఉన్న అన్నిటినీ మంచిగా గ్రహించి దానికి ప్రొడక్టివిటీకి ఎక్కువగా, అంటే దిగుబడికి ఎక్కువగా ఆస్కారం ఇస్తుంది ఈ శ్రీవరి మెథడ్. అది దీంట్లో ఉన్న సూత్రం. సో వరి సాగు అనేది వింటూ ఉంటాం, మరి శ్రీ వరి సాగు అని ఎందుకు అంటుంటారు సార్? వరి సాగులో ఏంటంటే విచ్చలవిడిగా వేసేస్తారు. మీకు ఎకరాకు 20 కిలోలు 30 కిలోలు అంటే ఎక్కువ వేస్తే ఎక్కువ పండుదనే ఒక అపోహ రైతుల్లో ఉంది. అది చాలా వరకు తప్పని భావించాలి. తప్పు అంటే దానికి ఉన్న అవలక్షణాలు దానికి ఉన్నాయి. అంటే ఎక్కువ పోటీ పడి ఒక సంతానానికి ఒకరికి 5వ 10వ సంతానం ఉన్నప్పుడు ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో ఆహారం, ఇక్కడ కూడా అంతే. ఎక్కువ వేయటం వల్ల వాటికి పిలకలకు ఆహారం తగ్గిపోయి దాని దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో సాంప్రదాయ పద్ధతిలో. శ్రీవరిలో మనం సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని అన్ని పద్ధతిగా ఇస్తున్నాం కాబట్టి, ఆచరణ యోగం అయ్యే పద్ధతిలో ఇస్తున్నాం కాబట్టి దీనికి ఎక్కువ దిగుబడి వచ్చి ఉత్పాదకత పెరిగేదానికి మన శ్రీవరిలో అవకాశం ఉంటుంది. అదే తేడా. ఓకే సార్. సో ఇప్పుడు శ్రీవరి సాగు అనేది ఎప్పటి నుంచి అమల్లో ఉంది సార్? మనకి శ్రీవరి సాగు దాదాపు 15-20 ఏళ్ళ నుంచి ఉంది. కానీ ప్రాచుర్యంలోకి ఎందుకు తీసుకురాలేదంటే దాంట్లో కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆచరణ యోగ్యమా కాదా అన్నప్పుడు ఆచరణ యోగ్యమే, కానీ ఊర్లలో ఇవాళ రేపు మన పాత పద్ధతులకు అలవాటు పడిపోయి దీంట్లో సూక్ష్మాలను గ్రహించక, 2వది వచ్చి లేబర్ దొరక్క, లేబర్ దొరికినా కూడా ఏదో నిర్లక్ష్య ధోరణితో రైతులు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రస్తుత జనరేషన్లో ఉన్న రైతులు, పాతకాలంలో ఉన్న రైతులు అయితే కొంత అవకాశం ఉండేది. ఇప్పుడు రాను దీన్ని యాంత్రీకరణ చేయగలిగితే శ్రీవరి కూడా కొంత ఊపు అందుకుంటుందని నేను భావిస్తాను. ఓకే సార్. ఇప్పుడు లేబర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మామూలు వరి సాగుకి మన శ్రీవరి సాగులో మధ్య తేడా ఏంటి, ఎంతమంది లేబర్స్ కావాల్సి వస్తుంది? శ్రీవరి సాగులో మంది అనేది ఎక్కువ ఏం లేదు, కానీ
కొంత లేబర్ ఎక్కువ ఉంటుంది. లేబర్ అంటే కొంత డ్రడ్జరీ, అంటే ఇప్పుడు కలుపు తీయాల్సి వస్తుంది. కలుపు తీయాల్సి వచ్చినప్పుడు యాంత్రీకరణలో దాన్ని తోయటం వల్ల కొంత శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న మోడర్న్ డేస్లో ఇప్పుడున్న లేబర్ ఇది ఫోర్స్ దీంట్లో ఇవన్నీ వెనకాడుతున్నారు. దాన్ని నూకాలంటే, దాన్ని గిరకలు నూకాలంటే, నెట్టాలంటే కొంత వెనక ఆడుతున్నారు. కాబట్టి అది లాభాలు ఉన్నా కూడా దాన్ని గ్రహించక ఈ కష్టాలు ముందుకొచ్చి దాన్ని అది వెనక్కిపోతుంది, లాభాలు వెనక్కిపోతుంది. అంటే దాంట్లో ఉన్న ఉపయోగాలను మనం బయటకు తీసుకోలేకపోతున్నాం. అదే ప్రభుత్వాలు ముందుకొచ్చి యాంత్రీకరణ చేసి దానికి గిరకలు తిప్పేది ఆటోమేటిక్ చేయగలిగితే, అంటే పవర్ టిల్లర్స్ లాంటివి కానీ తీసుకొచ్చి దాన్ని కానీ ప్రాచుర్యంలో తీసుకురాగలిగితే ఊర్లలో తప్పకుండా దీనికి ఇది లభిస్తుంది, ప్రాచుర్యం లభిస్తుంది శ్రీవారికి. ఓకే సార్, ఇప్పుడు సాధారణ వరి సాగుకి శ్రీవరి సాగుకి మధ్య తేడా ఏంటంటారు? అదే ఇందాక చెప్పినట్టు విచ్చలవిడిగా ఒడ్లు వేయటం, రెండోది వచ్చి నీరు అతిగా వాడటం, తర్వాత కలుపు వచ్చినప్పుడు తీసుకోలేకపోవటం, అది దోహదం చేయదు మామూలు సాంప్రదాయ వరి పద్ధతిలో. కానీ ఇక్కడ ఉన్న ఇందాక చెప్పాను చూడండి, సూత్రాలను మనం ఆచరణ దీంట్లో పద్ధతిలో పెడుతున్నాం కాబట్టి ప్రతిదానికి దీనికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే పిలకలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది శ్రీవరిలో తొందరగా. ఆ పిలకలు రావటం వల్ల ఉపయోగం ఏంటంటే పిలకలు పెరగటం, పిలకల్లో ఉండే సామర్థ్యం పెరగటం, పిలకల్లో ఉన్న వెన్ను రావటం, వెన్నులో ఉన్న విత్తనాలకు ఎక్కువ కావటం, ఆ విత్తనాల బలం పెరగటం, దీంట్లో ఉన్న శ్రీవరిలో ఉన్న ముఖ్యమైన ఇది అడ్వాంటేజెస్ దాంట్లో ఉన్నాయి, అవి అవకాశాలు ఉన్నాయి. పరిమితులు అయితే దీంట్లో ఎక్కువ ఉన్నాయి ఏది సాంప్రదాయ పద్ధతిలో. అవకాశాలు ఏమో శ్రీవరిలో ఉన్నాయి. దీంట్లో పరిమితులు లేవని నేను అంటాం లేదు, శ్రీవరిలో కూడా పరిమితులు ఉన్నాయి. పరిమితులు అంటే ఇది గిరక తిప్పేటప్పుడు మనిషికి శక్తి కావాలి కాబట్టి అది ఏదన్నా మెకనైజ్ చేయగలిగితే ఆ డిసడ్వాంటేజెస్ ఆ పరిమితులను కూడా మనం కొంత పక్కకు నెట్టుకొని ముందుకు సాగిపోవచ్చు శ్రీవరిలో. అదే ఈ సాంప్రదాయ పద్ధతులు అయితే మీకు ఆ అవకాశం లేదు, ఎందుకంటే గిరకలు తిప్పలేరు, ఎందుకంటే అడ్డదిడ్డాలుగా వేసుంటారు కాబట్టి ఖచ్చితంగా మనుషులను పెట్టి తీయటం లేదంటే కలుపు మందు పెట్టి కొట్టుకోవటం జరుగుతుంది. రెండవది వచ్చి శ్రీవరిలో ఇంకొక అవకాశం ఏంటంటే ఈ కలుపు వచ్చేంత ఎంత కలుపు వస్తే అంత మంచిది కూడా. గిరకతో తిప్పి దాన్ని ఆర్గానిక్ మెన్యూర్గా అంటే సేంద్రియ ఎరువు కింద కన్వర్ట్ చేసి ఇంకా భూమిలో ఉన్న ఆ సూక్ష్మజీవులకి ఆహారాన్ని ఇచ్చి మొక్కకు కూడా ఆహారం ఇచ్చి దాన్ని రెండు విధాలుగా దాన్ని శక్తివంతంగా దాన్ని ఏమంటారు రెమ్మల్ని బాగా చేసుకొని తర్వాత ఏర్లకు బాగా సమృద్ధిగా ఈ సేంద్రియ ఎరువు పనికొస్తుంది. ముఖ్యంగా అది దీంట్లో ఉన్న శ్రీవరిలో ఉన్న లక్షణం. ఓకే సార్, ఇప్పుడు ఒక రైతు ఒక ఎకరంలో శ్రీవరి సాగు చేయాలి అంటే పాటించవలసిన ప్రధాన ముఖ్య అంశాలు ఏంటంటారు? శ్రీవరిలో దాని పేరే సిస్టమ్ ఫర్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటే అది ఒక సిస్టమ్. సిస్టమేటిక్గా లేకున్నప్పుడు సాంప్రదాయం అంటే సాంప్రదాయం అంటే ఆ సాంప్రదాయం వేరు, దీంట్లో క్రమశిక్షణతో ఉండాలి ప్రతి దగ్గర ప్రతి స్టేజ్ అని చెప్పాను కదా మీకు. సో ఆ పద్ధతులన్నీ కూడా ఆచరణ యోగ్యమైనప్పుడు ప్రతి పద్ధతిని ఒక సిస్టమేటిక్గా ఒకదానికి ఒకదానికి ఒక సంబంధం ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ లెవెల్గా ఉండాలి, ల్యాండ్ లెవెల్గా ఉండాలన్నప్పుడు ఒక దగ్గర ఎత్తు ఒక దగ్గర తక్కువ ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఉన్న చోటేమో నీళ్లు చేరవు, తక్కువ ఉన్న నీళ్ళ చోటేమో ఎక్కువ నీళ్లు చేరుతాయి. కాబట్టి ఈ సంబంధాలను మనం గమనించాలి. శ్రీవరిలో ఫస్ట్ ల్యాండ్ లెవెల్ చేసుకోవాలి, నార్మల్లో కానీ అట్లా మెయిన్ పొలంలో కానీ మనం లెవెల్ చేసుకోగలిగితే ఫస్ట్ సూత్రం అది. ప్రతి సూత్రాన్ని మనం ఆచరణలో తీసుకురాగలిగితే మంచిగా శ్రీవరిలో ఉన్న అవకాశాలు అడ్వాంటేజెస్ చాలా మెండు చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. దాన్ని రైతు గ్రహించాలి, కష్టపడాలి, దాన్ని దీంట్లో తీసుకురావాలి, పద్ధతిలో తీసుకురావాలి. సో ఇప్పుడు శ్రీవారి సాగు చేయడానికి వాతావరణం ఏ విధంగా అనుకూలంగా ఉంటుందంటారు? శ్రీవరికి స్పెషల్గా వాతావరణం అనేది ఏమి లేదు, కానీ వాతావరణాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవటం శ్రీవరిలో ఉన్న ముఖ్య లక్ష్యం. శ్రీవరికి ఏ వాతావరణం ఉన్నా కూడా ఆ వాతావరణాన్ని దానికి అడ్వాంటేజ్గా తీసుకొని ఇచ్చేస్తుంది అది. ఎందుకు మొక్కలు దూరం దూరంగా వేసుకోవటం, సాళ్ళు దూరంగా వేసుకోవటం, ఆ వెలుతురుని తీసుకొని రెండోది వచ్చి చలిగాలి ఉందనుకుందాం, అదే మొక్కలు దంటుగా ఉంటే ఏమవుతుంది అన్నిటికీ చలి కొడుతుంది. ఇక్కడ దూరంగా ఉంటే ఏమవుతుందంటే
కొద్దిగా చలిగాలి తప్పించుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఇక్కడ శ్రీవారిలో. కాబట్టి వాతావరణాన్ని కూడా అది కొంత దాని వైపుకు అడ్వాంటేజ్గా తీసుకునేదానికి శ్రీవారిలో ఉంటుంది. రెండవది వచ్చి ఆ సూక్ష్మజీవులను కూడా అవి పర్యవేక్షిస్తుంది ఈ శ్రీవారిలో, ఎందుకు అడ్డం రాకుండా. ఇప్పుడు దానికి నీడ వచ్చింది అనుకోండి, ఆ ఎండ వచ్చింది అనుకోండి, సూక్ష్మజీవులు కూడా సరిగా ఉండలేవు దాంట్లో శ్రీవారిలో ఉన్న. ఓకే, సో ఈ శ్రీవారి సాగు అనేది ఏ కాలంలోనైనా మనకు ఉపయోగకరంగా ఉంటుంది? రెండు పంటలు వేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో వేస్తున్నాం, రబీ సీజన్లో వేస్తున్నాం. మీ వంగడాలు కానీ రెండు ఒక 125 రోజులు 140 రోజులు వంగడాలు కానీ తీసుకొస్తే ఇవాళ రేపు రెండు కాపులు పంటలు మూడు పంటలు కూడా తీసే అవకాశం ఉంటుంది. అంటే మూడో పంట వరి కాకపోయినా మధ్యలో ఇంకొక అంతర పంట వేసుకొని ఈ రెండు పంటల మధ్య లాభం కూడా తీసుకొచ్చే రైతులు కూడా ఉన్నారు. కొద్దిగా స్ట్రాటజిక్గా కొద్దిగా తెలివిగా ఉండే రైతులు ఈ శ్రీవారి సాగుని కానీ చేసుకోగలిగితే ఒక 5 రోజులు 10 రోజులు ముందే వస్తుంది శ్రీవారిలో. సాంప్రదాయ పద్ధతి కన్నా కూడా శ్రీవారిలో 5-10 రోజులు ఒక సీజన్కి రావటం వల్ల 10-20 రోజులు వచ్చి ఆ మధ్యలో ఉన్న అంతర సమయము ఈ సమయం 20 రోజులు కలిసి వచ్చే సమయంలో వేరే పంట వేసుకునే దానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. మూడు పంటలు వేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు శ్రీవారి సాగులో నీటి ఆదా కానీ ఫర్టిలైజర్స్ ఆదా కానీ ఏదైనా చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మా వరకు వస్తే నాకు అవార్డు వచ్చిన సంవత్సరంలో నేను ఫస్ట్ శ్రీవారిని తెలుసుకొని దాని సూత్రాలను నేను ప్రాక్టీసెస్గా మార్చుకున్నాను, ప్రిన్సిపల్స్ని. మై సక్సెస్ ఆఫ్ శ్రీవారి వాజ్ బై మై కన్వర్టింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ టు ప్రాక్టీసెస్. సింపుల్ అంటే మన సూత్రాలని ఆచరణలో పద్ధతులు తీసుకొచ్చాను, ఆచరణ యోగ్యమైన పద్ధతుల్ని తీసుకొచ్చాను. అది శ్రీగా నేనేమి ఇన్వెంట్ చేయలేదు, కాకపోతే దాంట్లో కొత్త మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఆ ఉన్న వాటిల్లో మాడిఫికేషన్స్ చేసి శ్రీవారిలో సఫలీకృతం అయ్యాను. అంటే లెవెల్ ల్యాండ్ ఉండాలి, 10-12 రోజుల్లో మొక్కను నాటుకునే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు రైతులు. 30-40 రోజుల్లో నాటుతున్నారు. ప్రతి 5 రోజులు ఆలస్యం అయ్యే కొద్దీ మీకు పొలంలో పిలకలు పెట్టేదానికి అవకాశం ఉండదు. మీకు నార్మల్గా పైలోక్రాన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. పైలోక్రాన్ అంటే ప్రతి పిలక ఒక 5-6 రోజులకు వస్తుంది. మీరు ఎప్పుడు అది గంట కొడుతుంది. పైలోక్రాన్ అంటే ఒక ఇత్తనం జర్మినేషన్ వేసినప్పుడు మొదటి పైలోక్రాన్, దాని నుంచి ప్రతి 5-5 రోజులకి ఒక పైలోక్రాన్, ఒక పిలక మళ్ళీ ఇంకో పిలకను కూడా పెడుతుంది. ఇప్పుడు మీరు రెండు పిలకలకి అవకాశం ఇచ్చినప్పుడు ఆ రెండు మళ్ళీ ఇంకొక 5 రోజుల్లో 4 ఇవ్వాల్సింది. ఒకే పిలక వచ్చింది అనుకోండి, 4 రోజులు 2 వస్తుంది. ఒక పిలక బదులు 2 పిలకలు వస్తే 4 వస్తుంది. ఆ 4కు మళ్ళీ ఇంకొక 5 రోజులు ఛాన్స్ ఇచ్చారంటే 8 వస్తుంది. అట్లా మీకు 12 పైలోక్రాన్స్ అని వస్తాయి. శ్రీవారిలో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 84 పిలకలు వచ్చేదానికి అవకాశం వస్తుంది. అది ఐడియల్గా, కానీ అంత రావటం లేదు. ఇప్పుడు నాకు బెస్ట్ అవార్డు వచ్చినప్పుడు 65 పిలకలు వచ్చినాయి. ఆ 65లో కూడా మీకు ఇందాక చెప్పినట్టు పల అంటే ఎఫెక్టివ్ టిల్లర్స్ అని ఉంటాయి. మీకు 65 టిల్లర్స్లో ఒక 45 ఎఫెక్టివ్ ఉంటాయి. దాంట్లో మీకు ఎన్ను తీస్తాయి, దాంట్లో ఎన్నులో ఎన్ని వడ్లు వస్తాయి, ఆ వడ్లలో ఎంత బరువు వస్తుంది, ఇవన్నీ కూడా మీరు శ్రీవారిలో మీకు అడ్వాంటేజ్. ఎందుకు వాతావరణం మీకు అనుకూలించేటట్టు చేసుకుంటున్నారు కాబట్టి. అదే మామూలు సాంప్రదాయ దీంట్లో మీకు అవకాశం లేదు. కొందరికి పండొచ్చు, ఏదో కొన్ని కారణాలు ఉంటాయి పండేదానికి, కానీ అది గుడ్డిలో మెల్లన్నట్టుగా ఉంటుంది. అది ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ సిస్టమేటిక్గా పండుతాయి. మీరు సిస్టమేటిక్గా చేసుకుంటే ఆటోమేటిక్గా సిస్టమేటిక్గానే మీకు ప్రొడక్టివిటీ ఉంటుంది. సో సిస్టమేటిక్గా చేసుకోవాలి అనుకుంటే దానికి తగ్గ లేబర్ కావాలి అండ్ దానికి తగ్గ వ్యయం కూడా అవుతుంది అనుకుంటా. సో సాధారణ వరి సాగు చేసేవాళ్ళు ఈ శ్రీవారి సాగుకి అంత ప్రాధాన్యం ఇవ్వట్లేదు, ఎందుకంటే కారణం అదేనండి. సూక్ష్మంలో లాభం ఉందనే గ్రహించటం లేదు. సూక్ష్మం అంటే కష్టమే. సూక్ష్మం అంటే అనేది సులభం అంటాం లేదు. సూక్ష్మం ఏంటి, 3 సార్లు మీరు కలుపు తీసేదానికి గిలకగా కొట్టుకుంటే మీకు ఒక 20% ఆదాయం వస్తున్నప్పుడు 3 సార్లు నేను ఎందుకు గిలక కొట్టాలి, అంటే కోన వీడర్ అంటారు ఇంగ్లీష్లో, 3 సార్లు ఎందుకు కొట్టుకోవాలి సాళ్ళ మధ్య అని మానేస్తే ఏమవుతుంది, మీకు పిలకలు 50 రావాల్సినవి మీకు 10-20 వస్తాయి. అంటే అర్థం ఏంటి, మీకు అంత నిష్పత్తిలో మీకు తగ్గిపోయింది, రావాల్సిన దిగుబడి తగ్గిపోయింది, ప్రొడక్టివిటీ తగ్గిపోయింది.
మీరు దాన్ని మీరు 3 రోజులు కష్టపడి చేసుకుంటే ఆ 30% ఆదాయం వస్తుందనే గ్రహించక రైతు ఆ 3 రోజులు శ్రమపడలేకుండా ఉన్నాడు. అది దానికి యాంత్రీకరణ కొంత సహకరిస్తుంది. అది ప్రభుత్వాలు ముందుకు రావాలి. ప్రభుత్వాలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, తర్వాత యూనివర్సిటీ వాళ్ళు దాన్ని పరిశోధన చేసి సులభంగా చేసేటట్టు చేయాలి. ఓకే సార్, ఇప్పుడు ఈ శ్రీవారి సాగు ద్వారా నేల రకం అనేది ఏ విధంగా మారుతుందంటారు? ఏమైనా మార్పులు వస్తాయా? శ్రీవారి సాగులో నేల ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అది ఫెసిలిటేట్ చేస్తుంది, మన సూక్ష్మజీవుల్ని ఎక్కువగా రప్పించి, అంటే మనకు కలుపు కానివ్వండి, మనకు దూరం దూరం కావటం వల్ల వేర్లకు మనం ఎక్కువ అవకాశం ఇస్తున్నాం, వేర్లు వ్యాప్తి చెందేదానికి అవకాశం ఇస్తున్నాం. రెమ్మలు పెరుగుతున్నాయి, అంటే అబౌ ది సాయిల్ అండ్ బిలో ది సాయిల్ వేర్లు పెరుగుతున్నాయి. మీ వేర్లు పెరగటం వల్ల మీకు ఆటోమేటిక్గా సూక్ష్మజీవులు దానికి పోషక పదార్థాలు వేర్లకు అందిస్తాయి, వేర్లు వ్యాప్తి చెందుతున్నాయి, వేర్లకు సూక్ష్మజీవులు అందిస్తున్నాయి. ఆ రిజోస్పియర్ అంటే వేరు దశలోకి వచ్చేసి ఆ వేరు వ్యవస్థ దగ్గరికి వచ్చి సూక్ష్మజీవులు ఆ వేర్లను కూడా గట్టిగా చేయటం వల్ల డెఫినెట్గా పంట కాలంలో దాని రూపురేఖలు మారిపోతాయి, నేల రూపురేఖలు మారిపోతాయి పంట కాలంలో. అంటే పౌష్టిక పదార్థాలు లోతు ప్రదేశాల నుంచి ఈ సూక్ష్మజీవులు వచ్చి దానికి ఆ పోషకాలు వేర్లకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి శ్రీవారిలో ఆ అడ్వాంటేజ్ ఉన్నట్టే. ఓకే సార్, శ్రీవారి పంట సాగు చేసుకోకముందు నేల తయారు విధానం అనేది ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఎరువులను వాడాలి? ఇప్పుడు 2 రకాలుగా చేయొచ్చండి. ఇప్పుడు సేంద్రియ ఎరువులు చేసేవాళ్ళు ఉన్నారు. నా వరకు నేను సేంద్రియ ఎరువు చేస్తానని నేను చెప్పటం లేదు. కొంత సేంద్రియము కొంత రసాయనికం కలిపి మిళితంగా చేస్తున్నాను. ఎందుకంటే నాకు నా పొలాన్ని నేను నష్టపరచుకోకుండా, అంటే అంత ఇంజూరియస్గా కాకుండా నేను పొలాన్ని చేసుకుంటూ కొంత సేంద్రియ ఎరువు వెర్మి కాంపోస్ట్ వేస్తాను, కొంత ఏమో ఫర్టిలైజర్స్ వేస్తాను. ముందు ఫస్ట్ నార్ మడి చాలా ఇంపార్టెంట్ శ్రీవరికి. మనం సాగు కన్నా కూడా వరి సాగు నారేత వేసిన కాడి నుంచి మొదలు పెడతారు చాలామంది. నేను డే 1 నారు మడి నుంచే మొదలు పెడతాను. నారు మడి అంటే నారు మడి కన్నా కూడా నేను నారు మన ఇతను శుద్ధి మొదలు పెడతాను దీంట్లో. అది అన్నిటికీ కామనే. ఇది మీకు శ్రీవరికైనా కానివ్వండి, సాంప్రదాయ పద్ధతిలో కానివ్వండి, ఫస్ట్ విత్తనానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. క్వాలిటీకి మన క్వాలిటీ నాణ్యతకును ఆరోగ్యానికి తేడా తెలియటం లేదు రైతులకి. నాణ్యం అంటే బ్రీడింగ్ క్వాలిటీ బాగుండి విత్తనం బాగుండొచ్చు, కానీ దాన్ని మనం భూమిలో నుంచి పెరిగే శక్తి దానికి ఇవ్వలేకున్నాం. ఎందుకంటే దాన్ని సరిగా ప్రొటెక్ట్ చేసుకోలేకున్నాం మన విత్తనాన్ని, అంటే దానికి సరిగా ట్రీట్మెంట్ చేయలేక, ట్రీట్మెంట్ చేసే విధానాలు ప్రజల్లోకి వెళ్ళక, కొన్ని తెలిసినా కూడా బద్దకించి కొందరు రైతులు చేయలేకపోవటం, ఇవన్నీ కారణాలు. దీనికేం పెద్ద మెకానిజము మెషినరీ ఏమీ అవసరం లేదు. మీకు చేతితో కలుపుకొని ఒక చిన్న సీడర్ ఒకటి ప్రభుత్వం ఏదైనా ఇవ్వగలిగితే, ఊరికి ఒక సీడర్ డ్రమ్ సీడర్ లాంటిది, ఒక సీడ్ డ్రమ్ అని ఉంటుంది. సీడ్ డ్రమ్ అంటే ఆ డ్రమ్లో వేసి సీడ్స్ అన్ని బయో ఫర్టిలైజర్స్ అన్ని కలిపి దాంట్లో వేసుకోగలిగితే సీడ్ మీకు బ్రహ్మాండంగా అది ఇది చేస్తుంది. దాని వృద్ధి అంటే ఆ విగర్ పెరుగుతుంది దానికి అది భూమిలో వేసుకున్నప్పుడు. అది నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం రైతు లోకం. దాన్ని ప్రభుత్వం దాన్ని అన్ని ఊర్లలో దాన్ని పాపులర్ చేసి దానికి కావాల్సిన సీడ్ డ్రమ్స్ అవన్నీ ఇచ్చుకుంటూ దాన్ని పాపులర్ చేసుకోగలిగితే ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది ప్రజలు, ఎస్పెషల్లీ ఫార్మర్స్కు ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే రైట్ సార్, ఇప్పుడు శ్రీవారి సాగుతో పోల్చుకున్నట్లయితే మన సాంప్రదాయ వరి సాగులో మొలకలు అనేవి ఏ విధంగా వస్తాయి, అంటే శ్రీవారి సాగులో త్వరగా వస్తాయి అంటారా లేకపోతే సాంప్రదాయ వరి సాగులో అంటారా? ఇప్పుడు సాంప్రదాయ దాంట్లో ఒక మొలక ఇంకొక మొలకకు పోటీ వస్తుంది. ఇందాక చెప్పినట్టు నేను ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి తల్లి భోజనం పెట్టాలంటే, ఇద్దరున్న ఇంట్లో పిల్లలకి పెట్టే పోషకాలు 10 మందికి షేర్ చేసినప్పుడు దాంట్లో ఏ తేడా ఉంటుందో ఇక్కడ కూడా అదే తేడా. మీకు ఇంకా వేరే అనాలజీ ఏం అవసరం లేదు. మీకు వేరే నేను నివిడమరి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ అందుకనే మీకు ఈ పోషకాలు మీకు అందవు మొలకలకి. దీంట్లో సాంప్రదాయ పద్ధతిలో మొలకలు అందవు ఎక్స్పోనెన్షియల్గా ఈ దీంట్లో తగ్గిపోతుంది. ఇది మన సాంప్రదాయంలో
అదే దీంట్లో ఎక్స్పోనెన్షియల్ అంటే చాలా అని ఊహించినంత అధికంగా మీకు ఈ శ్రీవరి మొక్కల్లో పెరుగుతుంది. ఎందుకంటే ఏర్లు బాగా బాగా పాకిపోతాయి, సూక్ష్మజీవులకు ఫ్రీగా గాలి దొరుకుతుంది, అవి లోపల లోతు ప్రొఫైల్ అంటే లోతు నుంచి సబ్ సాయిల్ నుంచి కూడా మనకు వాటి పోషకాలను తీసుకొస్తుంది. అదే మన సాంప్రదాయ దీంట్లో మనం చూసినప్పుడు ఓన్లీ మీకు 6 ఇంచులో 9 ఇంచులో వస్తుంది, కానీ ఇక్కడ అది మీకు 1 ఫీట్ 2 ఫీట్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది శ్రీవరిలో. అది మీకు దాంట్లో ఉన్న అడ్వాంటేజ్. ఓకే సార్, ఇప్పుడు శ్రీవరితో పోల్చుకున్నట్లయితే సాంప్రదాయ వరిలో తెగులు శాతం అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే వాటి వరికి వచ్చే వ్యాధులు కానీ తెగుళ్ళు కానీ ఏ విధంగా ఉంటాయి, తక్కువగా ఉంటాయా ఎక్కువగా ఉంటాయా? మీకు విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఈ శ్రీవరి మొదటి 2 సంవత్సరాల్లో మెళకువలు సరిగా తెలియనప్పుడు వేరే విధంగా ఉండేవి. మెళకువలు తెలుసుకున్న తర్వాత నేను శ్రీవరిలో లేని కొత్త సాంప్రదాయాలను నేను ఇంట్రడ్యూస్ చేశాను. అవి ఏంటంటే, మిగతావి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఈ రెండింటితో చెప్పి నేను మీ సమాధానం చెప్తాను. ఇప్పుడు శ్రీవరి సీడ్ విత్తన శుద్ధి అన్నాను మొదటిది. నారుమడి లేసేటప్పుడు విత్తన శుద్ధి చేసుకునేది కంపల్సరీగా ఉండాలి, చేస్తారు కొంతమంది. ఓన్లీ నానేటప్పుడు వేస్తారు, కానీ విత్తనం నారుమడి లేసేటప్పుడు విత్తన శుద్ధి చేయరు. రెండోది, నారేత వేసేటప్పుడు కూడా మనం బయో ఫర్టిలైజర్ వాడుకొని దాన్ని డిప్పింగ్ చేసుకోగలగాలి, చేసుకొని దాన్ని వాడుకోగలగాలి. మిగతా మీరు అడిగిన ప్రశ్న చెప్పండి ఏంటిది. శ్రీవారి సాగుతో పోల్చుకున్నట్లయితే సాంప్రదాయ వారికి విత్తన అంటే మనకు వరి సాగులో వచ్చే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ ఏ విధంగా? కరెక్ట్, తెగుళ్ళు మీకు ఆటోమేటిక్గా దూరం అయ్యి మనం సూర్యరశ్మి తగలటం వల్ల మీకు సరైన గాలి వచ్చి ఆ ఏర్లకు మంచి ఇది పోషక పదార్థాలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి నార్మడి స్టేజ్లోనే వస్తుంది. అంటే నార్మడి స్టేజ్లో సాంప్రదాయానికైనా శ్రీవారికైనా సేమే ఉండొచ్చు, కానీ ఈ రెండింటికి కామన్గా మన రోగ నిరోధక శక్తి మొదట్లో నార్మడి నుంచే మనం తీసుకురాగలిగితే రోగాలు అనేది తగ్గిపోతుంది. అంటే పిల్లవాడికి తల్లి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినప్పుడు ఎంత శక్తితో ఇది వస్తాడో డెవలప్ అవుతాడో, ఇక్కడ కూడా సాయిల్లో నుంచి మనం మంచి పోషకాలతో ఒక పిల్లకని బయటకు తీసుకొస్తే ఎంత శక్తి ఉంటుందో రోగ నిరోధక శక్తి. అది మీకు వరి దీంట్లో కూడా నారు వేసిన తర్వాత కూడా ఆ పిలక శక్తి దాంట్లో రోగ నిరోధక శక్తి అట్లానే కంటిన్యూ అవుతుంది. మీకు దీంట్లో అలా ఉండదు, రెండింటికి సేమ్ ఉన్నా కూడా సాంప్రదాయ పద్ధతిలో పోయినప్పుడు రోగ నిరోధక శక్తి ఉన్నా కూడా అది నిరోధించబడుతుంది. ఎందుకంటే ఒకదానికి ఒకదానికి పోటీ పడి పోషకాలు లేకుండా ఆహారం లభించక నిరోధక శక్తి ఉన్నది కూడా ఆహారం లేక ఏమవుతుంది, అది కుంటుపడిపోతుంది. అదే ఇక్కడ రెండింటికి రెండు సేమే ఉండొచ్చు, ఇది నారాయత వేసే వరకు రెండు సేమే ఉండొచ్చు. ఇక్కడ శ్రీవరికి వచ్చేసరికి మీకు ఈ సడల్లో మీకు దానికి బలమైన పోషకాలు దొరికి నిరోధక శక్తికి ఇంకా తోడ్పడుతుంది దాని ఆహారం కానీ దాని కింద నుంచి వచ్చే గాలి కానీ అది వీలవుతుంది. అదే మీకు సాంప్రదాయ పద్ధతిలో వేర్లకు గాలి దొరకదు. వేర్లకు గాలి దొరికినప్పుడు మీకు తెలుసు కదా ఏ జీవికైనా అన్నం తిన్నంత మాత్రాన్ని సరిపోదు, మనకు ఆహారం గాలి తర్వాత వాతావరణం అన్నీ సమంగా ఉంటేనే మనిషి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం లేనప్పుడు మీకు అన్నిటికీ దెబ్బలు తగులుతాయి, అంటే ఆటోమేటిక్గా వచ్చి మీకు ఆ పురుగులు కానివ్వండి తర్వాత ఈ శిలీంధ్రాలు కానివ్వండి, శిలీంధ్రాలు అంటే ఈ పెస్ట్లు అన్నీ అటాక్ అయిపోతాయి. మీలో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, మొలకలో శక్తి లే ఆ రెమ్మకు శక్తి లేనప్పుడు ఇది అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, మీకు వేర్ల నుంచి ఆ శక్తిని ఇచ్చే ఇది ఉండాలి. పైన దెబ్బ తగిలినప్పుడు వేర్ల నుంచి శక్తి ఇచ్చినప్పుడు ఆ రెమ్మలో ఉన్న ఏ దుర్లక్షణాలని ఈ పోషకాలు పోయి దాన్ని తరిమి కొడతాయి, కానీ ఇక్కడ అట్లా లేదు. మీకు ఇక్కడ మామూలు పద్ధతులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి దీంట్లో, దానికి అన్ని మందులు కొట్టడం ఇవన్నీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అది అది అన్నమాట. ఓకే రైట్ సార్, శ్రీవారి సాగు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మన నిపుణుల సలహాలో బ్రేక్ తీసుకుందాం. ఓకే సార్, నిపుణుల సలహా కార్యక్రమంలో చిన్న విరామం.
నిపుణుల సలహా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శ్రీవారి సాగులో యాంత్రీకరణ అనేది అవసరం ఉన్నదా? ఒకవేళ అవసరం ఉంటే ప్రస్తుత యాంత్రీకరణ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? యాంత్రీకరణ ఖచ్చితంగా అవసరం ఉందండి. దాని శ్రీవారి వెనక్కిపోవటం కారణం ఏంటంటే యాంత్రీకరణ లేకపోవటమే. 15-20 సంవత్సరాల కిందట ఓపికగా చేస్తుండే మానవులు రైతులు ఇప్పుడు ఉన్న సులభంగా తక్కువలో ఎక్కువ కావాలనే ఆలోచన విధానం రావటం వల్ల అది యాంత్రీకరణ లోపం కూడా కొంత ఉండటం వల్ల ఇది శ్రీవారి సాగు దాని అవకాశాలు ఎంత మెండుగా ఉన్నా కూడా అది వెనక్కిపోయింది. అంటే ఇప్పుడు జరగలేదని కాదు, కొంతమంది ఉన్నారు చేస్తూ, ఇంకా ఆదర్శ రైతులు కష్టపడే రైతులు ఉన్నారు గ్రామాలలో, ప్రతి జిల్లాలో ఉన్నారు. కొన్ని జిల్లాలలో కృషి చేసి దాని మీద ఉన్న మెళకువలు తెలుసుకొని లాభాలు పొందే, ఎక్కువ లాభాలు పొందే రైతులు ఉన్నారు. కానీ అది గ్రహించాలి రైతులు. కష్టంతో ఫలితం ఉంది అనుకొని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ పద్ధతులన్నీ కూడా ముందుకొస్తాయి. దానికి ఇది కొద్దిగా దోహం చేస్తుంది యాంత్రీకరణ. రెండవది, మీరు ఇందాక అడిగినట్టు మంచిగా ఆ పాయింట్, రోగ నిరోధక శక్తి రావాలంటే విత్తనానికి శుద్ధి కావాలి. విత్తన శుద్ధి శ్రీవారికి ఏం పెక్యులర్ కాదు, అది అన్నిటికీ కూడా వాడుకోవచ్చు. కానీ శ్రీవారికి ఇంకా కూడా కొంత ఈ ఆచరణలో, ఈ ప్రాక్టీస్లో పెట్టిన వీటన్నిటికి కూడా ఇది కొంత ఇంకా కూడా ఎక్కువ యాడ్ చేస్తుంది, చాలా ఎక్కువ యాడ్ చేస్తుంది ఈ విత్తన శుద్ధి అనేది. అందుకే నాకు కొత్త న్యూ ఎలిమెంట్ నేను చేసింది ఏంటంటే, శ్రీవారిలో వేరే చోట్ల చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నేను నారు వేతకు ముందు నారు తీసి ఒక 20 నిమిషాలు నారు ఒక చిన్న గండి కొట్టి దాంట్లో నీళ్ళు ప్లాస్టిక్ కాగితం వేసి నీళ్ళు వేసి దాంట్లో అన్ని బయో ఫర్టిలైజర్స్ అన్నీ ఏ నిష్పత్తిలో వేయాలన్నా వేసుకొని ఆ నారుని అద్ది కానీ నేను పొలంలోకి నారేత పంపించను. అంటే అర్థం ఏంటి, దాని రోగ నిరోధక శక్తి ఈ జీవ రసాయనాల వల్ల ఇంకా పెంచి ఆ మొక్కకు ఇంకా రాబోయే ఈ పెస్ట్స్ కానీ అవన్నీ కూడా నిలదొక్కునేటట్టు నేను చేసి దానికి ఫీల్డ్కి పంపిస్తున్నాను. అది అది ఒక మెథడ్, అది ఒక కృషి. దానికంతా రైతులు ముందుకు రావాలి, దానికి ప్రభుత్వం సహాయం చేయాలి. రైతులు ఏదో మన ప్రభుత్వాలు ఏదో అమ్మేసి పలాని బయో ఫర్టిలైజర్స్ ఇక్కడ దొరుకుతాయి అక్కడ దొరుకుతాయి అనే కన్నా కూడా ఒక క్లస్టర్ హౌసెస్ లాగా ఒక మండలంలో ఒక 4 గ్రామాలకు 5 గ్రామాలకు ఆ సీడ్ ట్రీట్మెంట్ సెంటర్స్ అని ఓపెన్ చేసి ఖచ్చితంగా ఒక పద్ధతిలో వాళ్ళు వచ్చినప్పుడు ఆ సీడ్ని ట్రీట్ చేసి ఇచ్చేటట్టుగా ఉండి దానికి ఒక ఇన్సెంటివ్ ఇవ్వగలిగితే ఈ పర్టికులర్ ఫార్మర్కు ఈ సీడ్ ట్రీట్మెంట్ అయినప్పుడు ఈ 4,000-8,000 సీజన్కి ఇచ్చే దాంట్లో కొంత కాంపోనెంట్ దీనికి డైవర్ట్ చేసి 4,000 జోగులో పెట్టే కన్నా 4,000లో వీడికి ఒక 400-500 విత్తన శుద్ధి కోసంగా ఇయర్ మార్క్ చేస్తే, నువ్వు విత్తనం శుద్ధి చేసుకుంటేనే నేను 500 ఇస్తాను, 1,000 రూపాయలు ఇస్తానని ప్రభుత్వం చెప్పగలిగితే రెండు రకాలుగా డబ్బు సద్వినియోగం అవుతుంది, దాని ఫలితాలు వాడికి దక్కి ఇంకా కూడా పంట దిగుబడి ఎక్కువ వచ్చి ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రభుత్వం ఈ రకంగా పాలసీ నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలి. రెండవది యూనివర్సిటీకి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా సంబంధాలు ఉంటాయి. యూనివర్సిటీ యాంత్రీకరణలో మెళకువలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు యాంత్రీకరణ గుడ్డిగా ఎప్పుడో 15-17 సంవత్సరాల కిందట చేసిన ఆ కోనోవీడర్ని ఇంకా కూడా దాని ఎఫిషియన్సీ అంటే డ్రడ్జరీ మనిషి యొక్క బలం ఎక్కువ కావాల్సి వస్తుంది, దాన్ని కెపాసిటీని పెంచి తక్కువ శక్తితో ఎక్కువ సామర్థ్యం ఉండి ఎక్కువ పొలం చేసేటట్టుగా ఒక మనిషి 2-3 ఎకరాలు అంటే మామూలుగా మనకున్న ఈ సాంద్రత అది కాబట్టి అంటే ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ 2 ఎకరాలు ఉంది కాబట్టి ఆ 2 ఎకరాలకు ఒక పూట ఒక రైతు చేసుకునేటట్టు మన యాంత్రీకరణ దోహదపడాలి. ఆ లైన్స్లో ఆలోచించాలి. దానికి అవసరమైతే కోనో వీడర్ అనేదాన్ని కూడా సబ్సిడీలో ఆ 4,000లో పార్ట్గా ఒకటి ఇచ్చేస్తే 1,000 రూపాయలకు ఆ 1,000కి 1,000 కలిస్తే అట్లా ఒక కార్యరూపంగా అంటే ఒక యంత్ర రూపంగా సబ్సిడీ ఇస్తే బాగుంటుంది, కానీ మూకుమ్మడిగా 4,000 ఇస్తే ప్రభుత్వం, నేనంటే వ్యాఖ్యానించదలుచుకోలేదు, నా వ్యూస్ నేను చెప్పదలుచుకున్నాను క్లియర్గా ఒక రైతుగా. అది రైతుకు ఉపయోగం ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చే డబ్బు కూడా మన వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకంగా
యాంత్రీకరణ వచ్చినప్పుడు దాంట్లో ఎఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్. దాని యంత్ర దానిలో ఉన్న పరికరాల్లో ఉన్న కొన్ని మార్పులు తీసుకొచ్చి దాన్ని ఇంకా సులభంగా చేసి రైతుకు వెసులుబాటు చేయగలిగితే యూనివర్సిటీ కూడా కొంత సహాయం చేసినట్టు అవుతుంది. ఆ యూనివర్సిటీ ఆ డైరెక్షన్లో వైస్ ఛాన్సలర్ కానీ డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళు కానీ ఆలోచించి ముందుకు తీసుకుపోతారని నేను భావిస్తాను. ఓకే సార్, ఇప్పుడు వరి సాగుకు ఉపయోగించే యంత్రాలు ఉన్నాయా? సో ఉంటే మనకు రైతులకు సంబంధించి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి అంటారు? ఏ యంత్రాలమ్మా? వరి సాగుకు ఉపయోగించే యంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. వరి సాగుకు ఇప్పుడు మన కేజ్ వీల్స్ ఉన్నాయి, చిన్న కేజీ వీల్స్ ఉన్నాయి, పెద్ద కేజీ వీల్స్ ఉన్నాయి. తర్వాత అంటే అవన్నీ దున్నేదానికి కల్టివేటర్స్ ఉన్నాయి, అవన్నీ సాంప్రదాయంగా ఉన్నాయి, ఈరోజు కొత్తగా ఇచ్చేసినాయి కాదు. ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే భూమిని బాగా టిల్త్ అంటే ఫైన్ గ్రాన్యులర్ ఫామ్గా తీసుకొచ్చే ఇవి రోటవేటర్స్ అని కూడా వచ్చినాయి కొత్తగా. అవి కూడా ఏం కొత్త కాదు, 10-15 ఏళ్ళ నుంచి ఉన్నాయి. కానీ దాన్ని అంతా కూడా క్లస్టర్ అంటే కస్టమ్ హైరింగ్గా పెట్టి రోటవేటర్స్ ఈ శ్రీవరి సాగు లైన్స్లో ఆలోచించి ప్రభుత్వం దాన్ని ఆ రోటవేటర్ని గంటకు ఇంతనే ఇది ఏర్పాటు చేయగలిగితే ప్రభుత్వం మామూలు పద్ధతిలో దున్ని దాన్ని సాగు చేసి మళ్ళీ ఎడ్లను తీసుకొచ్చి మళ్ళీ అవి చేయాలంటే వీలు కాని పని. వీడు ట్రాక్టర్ ఒకటి దొరికితే ఎడ్లు దొరకవు, ఎడ్లు దొరికితే ట్రాక్టర్ దొరకవు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి రైతుకు. కాబట్టి ప్రభుత్వం ఆ ఇబ్బందుల్ని తొలగించి ట్రాక్టర్ను తర్వాత వేరే పరికరాలు కూడా అనుసంధానం చేయాలి. అనుసంధానం అంటే ఒక కస్టమ్ హైరింగ్ ప్లేస్లో ఇవన్నీ పెట్టి రైతుకు ఎప్పుడు కావాలనో ఒక ముందుగానే వాడు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే ఒక రోజులోనో 2 రోజుల్లో వాడికి దొరికేటట్టుగా ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఇటువంటి శ్రీవరి ప్రాక్టీస్ అన్నీ కూడా ముందుకు వచ్చి పొలం బాగుపడుతుంది, రైతు బాగుపడతాడు, వాతావరణ ప్రక్రియలు ఇంప్రూవ్ అవుతాయి, ఎకాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. రెండోది వచ్చి దీంట్లో 50% నీళ్లు తగ్గుతాయి, 50% ఒడ్లు తగ్గుతాయి, ఇది మన సీడ్ ఇన్పుట్ తగ్గుతుంది దీంట్లో శ్రీవరిలో. అది 10-15 కిలోలు అది వాడుతుంటే ఇది 2-3 కిలోలు ఇది వాడుతుంటే కనీసం 5 రెట్లు వడ్ల శాతం మీకు ప్రభుత్వానికి మిగిలిపోతుంది. ప్రభుత్వాలు విత్తనాలు సప్లై చేసే గడ్డు పరిస్థితులు కొన్ని సంవత్సరాలు ఉంటే అది కూడా తీరిపోతుంది. కాబట్టి ఈ డైరెక్షన్లో ప్రభుత్వాలు ఆలోచించాలి, యూనివర్సిటీస్ కూడా ఆలోచించాలి. ఓకే రైట్ సార్, ఇప్పుడు శ్రీవారి సాగులో పంట దిగుబడి అనేది ఎక్కువగా రావాలి అంటే పాటించే పద్ధతులు ఏంటి? అదేవిధంగా మనకు విత్తన శుద్ధి చేస్తూ ఉంటాం పంట వేసే ముందు, సో విత్తన శుద్ధి నుంచి ఏమన్నా మనం పాటించవలసిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? విత్తన శుద్ధిలో కూడా ఏదంటే వేస్తే మనకు అన్ని పండుతాయని కాదు. విత్తన శుద్ధికి ముందు శానిటైజ్ చేసుకోవాలి, చాలామందికి తెలియదు. విత్తన శుద్ధిలో వేయాల్సిన జీవరసాయనాలు వేస్తేనే అన్నీ పండుతాయని కాదు. విత్తనం దాంట్లో ప్యాథోజెన్స్ అని ఉంటాయి. ప్యాథోజెన్స్ అంటే ప్లాంట్ నుంచి తల్లి నుంచి బిడ్డకు జబ్బులు ఎట్లా వచ్చి ఉంటుందో గర్భం నుంచి కొన్ని జబ్బులు సంతతికి వస్తాయి, అవన్నీ నిర్మూలించాలని డాక్టర్లు చూసి ఎట్లా నిర్మూలిస్తారో ఇక్కడ కూడా విత్తనానికి కూడా ఆ జబ్బు వస్తుంది, జబ్బులు వస్తాయి. దానికి ఆ జబ్బుల మీదనే మళ్ళీ ఇంకొక విత్తన శుద్ధి చేస్తే అది ప్రక్రియ మంచిది కాదు. దాన్ని మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. స్టెరిలైజ్ చేసేదానికి మనం ఎవ్వరం కూడా ఆలోచించడం లేదు. చిన్న ప్రక్రియలు చాలా మేలు చేస్తాయి, కానీ అక్కడే మన ఆలోచన విధానాలు లేవు. శాస్త్రవేత్తలకు అన్నీ తెలుసు, కానీ సూక్ష్మంగా పనిచేసే విధానాలు మనం ఆలోచించుకోవాలి. శాస్త్రవేత్తలు కొంతమంది రైతులు ఉన్నారు, తెలివిగల రైతులు ఉన్నారు, వాళ్ళు ఆలోచించి అక్కడ కాకపోతే ఇక్కడ తెచ్చుకొని దాన్ని మెలకువలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎంతమందికి చేరుతాయి ఇవన్నీ కూడా? ఒక రైతు నుంచి ఆ రిసోర్స్ఫుల్ రైతుతో ఇంకొక రిసోర్స్ఫుల్ రైతు వేరే ఊర్లలో కల్పించి వీళ్ళందరినీ కూడా జరగలేదని కాదు, జరుగుతున్నాయి, కానీ అది ఒక సిస్టమేటిక్గా మెథాడికల్గా చేసి ఈ నాలెడ్జ్ అనేది ఈ ఎక్స్పీరియన్స్ ఊర్లలో ఉన్న ఎక్స్పీరియన్స్ అన్ని బెస్ట్ ప్రాక్టీసెస్. నాకు తెలిసిన ఏంటంటే 2 రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. గుడ్ ప్రాక్టీసెస్ అంటే గ్యాప్ GAP, గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. రెండోది వచ్చి గుడ్ యాక్షన్ ప్లాన్స్. ఇవి రెండు. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటే రైతుల దగ్గర అన్ని మంచి ప్రాక్టీసెస్ అన్ని వివిధ గ్రామాల్లో వివిధ జిల్లాలలో ఉన్నాయి. ఇవన్నీ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అన్నీ తీసుకొచ్చేవాళ్ళు
మిళితం చేసుకొని గుడ్ యాక్షన్ ప్లాన్స్. గుడ్ యాక్షన్ ప్లాన్స్ అంటే మరి ఎవరు చేస్తారనేది అంటే రైతులకి అది సంబంధం లేదు, అది యూనివర్సిటీ ద్వారా కానివ్వండి అట్లా ప్రభుత్వం ద్వారా కానివ్వండి, ఆ యాక్షన్ ప్లాన్ ఈ ప్రాక్టీసెస్ని యాక్షన్లో ఏ యాక్షన్ రూపంలో అంటే చర్య రూపంలో ఏ రకంగా తీసుకుపోతారు ముందుకు. ఇప్పుడు యాంత్రీకరణ అన్నారు, ఇక్కడ ఒక మంచి ప్రాక్టీస్ ఉంది, అది ఈ యాంత్రీకరణతో దీన్ని ముడి పెడితే ఇది మంచి లైన్లో వెళ్ళిపోతుంది ఈ ప్రాక్టీస్, లేకుంటే ఆ ప్రాక్టీస్ కుంటు పడిపోతుంది. సో అట్లా లేకుండా ప్రభుత్వాలు ముందుకు రావాలి, వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి అంటే చేస్తున్నారు, సెమినార్లు జరుపుతున్నారు, సభలు పెడుతున్నారు, కానీ కార్యరూపంలో ముందుకు తీసుకురావాలి ప్రభుత్వాలు. యూనివర్సిటీ దానికి దోహదం ఉండాలి. చేస్తున్నారు, జడ్డీఆర్సీ మీటింగ్ అంటారు, మమ్మల్ని పిలుస్తారు, మేము మాట్లాడతాం, అవి మేము మాట్లాడింది ఏ మూడేళ్లకు నాలుగేళ్లకు పొలానికి రావు, లేవని కాదు, ఆచరణలోకి తీసుకొస్తారు, చేస్తారు, కానీ చిన్నగా అంటే నత్తనడకలో నడుస్తుంది. యూనివర్సిటీ కొద్దిగా డైనమిక్గా ఉండాలి, ఇటువంటి విషయాలు ముందుకు పోవాలి. కానీ వారికి ఉన్న బాధలేమో నాకు తెలియదు, కానీ నా రైతు రూపంగా నాకు కనిపించే ఇది లోపం, నాకు లోటుపాటు నేను చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను అది సంగతి. ఓకే రైట్ సార్. ఇప్పుడు పంట వేసుకోవాలంటే మనకు ముఖ్యంగా కావాల్సినవి ఫస్ట్ విత్తనాలు. సో ఈ విత్తనాలను మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఫార్మర్స్ ముందున్న సమస్య మీరు పేపర్లలో చూస్తారు, వీడియోల్లో చూస్తారు, నకిలీ విత్తనాలకి కొనుక్కునే మెకానిజం కానీ మెషిన్స్ కానీ అన్ఫార్చునేట్ దురదృష్టవశాత్తు మన దగ్గర లేవు. వస్తాయని కూడా, దరిదాపులో వస్తాయని కూడా నేను అనుకోను. దీనికి ఒక ఇంటిగ్రిటీ, ఒక రకమైన అందరిలో రావాలి. ఒక ప్రభుత్వాన్ని మనం ఇది చేయటం సరైన ఇది కాదు. ఒక ప్రభుత్వం ఏం చేస్తే చెప్పండి, ఇంతోమంది నకిలీ దళారులు చేరి ప్రపంచం, ప్రభుత్వం అంటే ఎవరు, మనమే. మనలో చీడ పురుగులు ఎక్కువైపోయి ప్రభుత్వాన్ని మనం ద్వేషించడం కరెక్ట్ కాదు. దానికి మార్గాలు, విత్తన ధృవీకరణ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన పార్ట్ వాళ్ళు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రజల్లోనే మార్పు రావాలి. అంటే ఈవెన్ స్ట్రింజెంట్ లాస్ ఉన్నా కూడా ఇంప్లిమెంటేషన్ సరిగా చేయలేరు, చేయజాలరు కూడా ఇంతమంది దీంట్లో. కాబట్టి మరి దీనికి ఎవరు, ఇంకా దేవుడే దయ చూపాలన్నట్టంటే దేవుడు దయ ఎట్లా చూపిస్తాడు, మానవుడు చేసే తప్పులు చేస్తాడు. కాబట్టి మానవుల్లో మార్పు రావాలని నేను అందరినీ కోరుతున్నాను. ఈ జై కిసాన్ ఛానల్ ద్వారా దళారులకు, డీలర్లకు, రైతులకు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటూ రైతులను మోసం చేయకుండా డీలర్స్ మంచి విత్తనాలు ఇస్తారనే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓకే రైట్ సార్. సో ఇప్పుడు మనం శ్రీవారి సాగులో ఎటువంటి రకాలను మన వరిలో వేసుకోవచ్చు? తెలంగాణ వరి, సోనా వరి వేసుకోవచ్చా? తెలంగాణ సోనా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దానికి శాస్త్రవేత్తలు ఇద్దరు ముగ్గురు కృషి చేశారు. ఇప్పుడు దామోదర్ రాజు గారని, తర్వాత సురేందర్ రాజు గారని, జగదీష్ గారని, వీళ్ళంతా చిన్న వయసులోనే వాళ్ళు పెద్ద శ్రమ చేసి మంచి కృషి చేసి ఆ తెలంగాణ సోనాను తీసుకొచ్చారు. చాలా సంతోషకరమైన విషయం. ఆ తెలంగాణ సోనాలో దానికున్న శక్తికి ఈ శ్రీవరి కూడా కొంత కలుస్తుంది. శ్రీవరిలో ఏ వడ్లైనా వేసుకోవచ్చు. శ్రీవరికి ఒక పరిమితి అని ఏం లేదు, లిమిటేషన్ అంటే ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న తెలంగాణ సోనాకు శ్రీవరికి కలిస్తే ఇంకా కూడా కొంత ప్రొడక్టివిటీ పెరిగి, క్వాలిటీ సీడ్కు ప్రొడక్టివిటీ పెరిగి, ఇంకా ఆదాయం కూడా రైతుకు వస్తుందనే దృష్టిలో నేను చెప్తున్నాను. అంతేగాని తెలంగాణ సోన ఒక్కటే వేసుకోమని నేను చెప్పను. చాలా ఉన్నాయి లోయర్కు, దీంట్లో కూడా KNM 118 ఉంది, తర్వాత సన్న రకాల్లో ఉన్నాయి, ఇప్పుడు అన్ని ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఇట్లా ప్రదేశాలకి ఇది విచ్చన లేకుండా ఏది మంచిదైతే వేసుకోవాలి చూసుకొని ఆ వాతావరణం, మీ నేల తీరు. ఇప్పుడు చలక భూమి ఉంది, దాంట్లో ఏ వెరైటీ వేసుకోవాలి, రేగడికి ఏది వేసుకోవాలి, అది ఆలోచించి రైతులు వేసుకోవాలి. శ్రీవరికి కొందరు లిమిటేషన్స్ ఉంటాయంటారు, నా దృష్టిలో ఆ లిమిటేషన్స్ ఏం లేవు. నేను చలక భూమిలో వేసినాను, రేగడిలో వేసాను, నాకు పంట బాగానే వచ్చింది. నేషనల్ యావరేజ్ కన్నా కూడా నాకు ఇప్పుడు ఎక్కువే వస్తుంది శ్రీవరిలో, అంటే నేను చేసే కృషి కావచ్చు. రెండోది వచ్చి నాకు ఫామ్ పాండ్ అని ఉంది. ఇంకొక సూచన ఏంటంటే రైతులకి, వారి స్తోమతను బట్టి ఆ ఉన్న 2 ఎకరాలలో కూడా ఒక 5 సెంట్లో 10 సెంట్లలో ఒక ఇంకుడు గుంతు లాంటిది చేసుకొని
ఒక పంపు పెట్టుకొని వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీళ్లు వాడుకునే పద్ధతి కానీ ప్రభుత్వాలు ఆలోచించి రైతులు ఆలోచిస్తే ఇప్పుడు ఎడ్డిమడ్డిగా పంప ఎప్పుడైతే కరెంటు వస్తుందో అప్పుడు తీసుకొచ్చి నీళ్లు దోసేసి పంపు చేసి పొలాలకి ఇచ్చే కన్నా ఈ ఇంకుడు గుంతలో మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వేసుకునే దానికి రైతులు ఆలోచించాలి. అప్పుడే శ్రీవారి సాగు ముందుకు వస్తుంది. ఓకే రైట్ సార్. ఇప్పుడు శ్రీవారి సాగులో రోగనిరోధక శక్తి అనేది సాంప్రదాయ వారి సాగుతో పోల్చుకున్నట్లయితే ఎక్కువగా ఉంటుంది అంటారు. సో శ్రీవారి సాగు ఏ మన వరి పంటకు వచ్చే ఏ తెగుళ్ళను ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అంటారు? శ్రీవారి సాగుగా నిరోధక శక్తి అని నేను అంటాం లేదు. అది నారుమడిలో మనం చేసుకున్న ప్రాక్టీసెస్ని బట్టి మొలక మొదటి స్టేజ్ నుంచి డే వన్ నుంచి అంటే ఈవెన్ మనం విత్తన శుద్ధి చేసుకున్న కాడ నుంచి మన దాని యొక్క మొలక విగర పెరుగుతుంది. అది మనం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నారుమడి ఎంత బాగా తయారు చేసుకుంటామో నారుమడిలో ఎంత దాన్ని రెమ్మలు పైకి తీసుకొస్తామో ఎంత ఏర్లు బాగా తీసుకొస్తామో అవన్నీ మొదటి నుంచి తీసుకొస్తే శ్రీవరిలో పడ్డప్పుడు ఆ రోగ నిరోధక శక్తి దాన్ని ఇంటాక్ట్గా కాపాడుతుంది. అదే ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో పోటీలు పడి ఒకదానికి మొక్కకు మొక్కకు పోటీలు పడి ఈ నిరోధక శక్తిని కొంత తగ్గిస్తుంది. ఎందుకంటే ఆ గుంపులో మైక్రో క్లైమేట్ అంటారు. మైక్రో క్లైమేట్ అంటే దీనికి విస్తీర్ణంగా ఉండటం వల్ల గాలి సోకి ఎండ గాలి వేడి గాలి చలి గాలి, రెండవది వచ్చి మన సూర్యరశ్మి సూర్యవేడి ఇవన్నీ కూడా తగిలి దీనికి మన శ్రీవారిలో మేలు చేస్తాయి. అట్లా మీకు సాంప్రదాయ పద్ధతిలో వీలు కాదు. రోగ నిరోధక శక్తిని తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా క్రమేణా దాంట్లో మైక్రో క్లైమేట్ సరిగా లేక నిరోధక శక్తి తగ్గిపోయి చీడపీడలను ఆకర్షణ చేసే ఇది దానికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా శ్రీవారి మంచిది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి రైతులు ఎవరు కూడా ముందుకు రావటం లేదు. కానీ రైతులను కోరేది ఏంటంటే దీన్ని ఓవర్కమ్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోగలిగితే రైతు ఎప్పుడైనా కూడా ఏ ఊర్లో అయినా కూడా మనం ఇప్పుడున్న ఆదాయం కన్నా ఆదాయమే కాదు మన దాని దిగుబడి. ఇప్పుడు సీడ్ హబ్ బండార్ మనం తెలంగాణ విత్తన బండాగారం అంటాం. విత్తన బండాగారం అంటే ఊరికే క్వాంటిటీ పెంచేసి నేను ఏదో విత్తన బండాగారం అంటాం కాదు. క్వాలిటీ సీడ్ కూడా పోయినప్పుడు ఆటోమేటిక్గా దేశ విదేశాల్లో కూడా ఊరికే ఏదో ఎక్స్పోర్ట్ చేశారు క్వాంటిటీ అనే ఇది కాకుండా క్వాలిటీతో కూడా ఎక్స్పోర్ట్ చేస్తే అది కూడా దానికి హెల్త్ కూడా యాడ్ కావాలి. హెల్త్ అంటే ఏంటి? అది శ్రీవారికి సంబంధం లేదు. ఏ వడ్లకైనా కూడా మీకు హెల్త్ కావాలి. క్వాలిటీ తయారు చేసినప్పుడు ఆ శ్రీవారిలో ఏంటంటే ప్లాంట్లో ఉన్న ప్యాథోజెన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మన వడ్లకు కూడా కొంత దానికి ఇవ్వన్నమాట. ఇది ఆ ప్యాథోజెన్స్ దానికి అంత సులభంగా రాదు, జబ్బులు రావు. అదే మీకు సాంప్రదాయ పద్ధతిలో వచ్చిన వడ్లు ప్లాంట్లోనే ఆ ప్యాథోజెన్స్ ఉంటాయి కాబట్టి అవి ఈ వడ్లకు కూడా అందిస్తాయి. కాబట్టి ఈ క్వాలిటీ బాగుండజాలదు. అదే శ్రీవారిలో ఉన్న వాటికి కొద్దిగా క్వాలిటీ బాగుంటుంది. సో దానికి ఆదాయం ఉంటుంది, దిగుబడి ఉంటుంది, హెల్త్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఈ మూడు ఉండటం వల్ల దానికి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది శ్రీవారి ద్వారా చేసే వాటికి. కానీ ఈ సూక్ష్మాలు గ్రహించాలి రైతులు, గ్రహించాలి దాని దళారులు కానీ, డీలర్స్ కానీ గ్రహించాలి. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్కు అవకాశం ఈ శ్రీవారి వడ్లకు దాన్ని పెంచి ఇక ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోవాలి. ఓకే రైట్ సార్. వరి పంటకు ముఖ్యమైన పాత్ర అనేది నారుమడి తయారీ విధానం అనుకుంటున్నాం. సో నారుమడి తయారీ విధానం అంటే ఏంటి, ఎలా చేస్తారు? మంచి ప్రశ్న ఇది కూడా. ఇందాక చెప్పినట్టు రోగ నిరోధక శక్తికి డే వన్ నుంచి నారుమడిలో దాని బ్రతుకు ఎట్లా సాగుతుంది, దాన్ని బ్రతికించే విధానం ఎట్లా, దానికి పోషకాలు అందించే విధానం ఎట్లా, ఇవన్నీ మనం గ్రహించాలి నారుమడిలో. ఫస్ట్ దానికి సాయిల్ ఇంపార్టెంట్. సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. ఆ సాయిల్లో ఉన్న లోపాలు ఏంటి? సాయిల్లో చౌడు ఉంటే దానికి ఏదైనా వేసుకోవాలి, జింక్ వేసుకోవాలా లేకపోతే ఇంకోటి వేసుకోవాలా అనేది ఆలోచించుకోవాలి. అవన్నీ కరెక్ట్ చేయాలి. రెండు, నారుమడికి మొదట్లో మీరు మెయిన్ ఫీల్డ్లో తర్వాత ఏం చేస్తారనేది పక్కన పెట్టి నార్మల్లో నిరోధక శక్తి ఇచ్చేది అదే కాబట్టి నార్మల్లో మీరు చేయాల్సింది దాంట్లో సాయిల్లో ఉన్న శక్తి ఏంటి.
ఇప్పుడు తల్లి ఎనిమిక్ అయ్యి బిడ్డ మంచివాడిగా పుట్టమంటే ఎట్లా వీలు కాదో, ఇక్కడ కూడా సాయిల్ టెస్ట్ చేసుకొని దాంట్లో ఏం లోపాలు ఉన్నాయి అనేది మనం నిర్దేశించుకొని ఆ లోపాలను ఫస్ట్ సరిదిద్దుకోవాలి. ఎప్పుడు చేయాలి అది? మీరు ఇత్తనం వేసేదానికి ముందు ఒక 10 రోజుల ముందు సాయిల్ టెస్ట్ చేసుకొని ఆ సాయిల్ టెస్ట్ ద్వారా ఏ లోపాలు ఉన్నాయో దాన్ని సరి చేసుకోవాలి. నార్మల్లో వచ్చే సమయానికి దాన్ని టిల్త్ అంటే సాయిల్ కండిషన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏదైనా అవసరమైతే దాంట్లో సాయిల్ కండిషనర్స్ అని ఉంటాయి, చాలామంది రైతులకు తెలియకపోవచ్చు. మీ ఛానల్ రూపంగా ముఖంగా మేము చెప్పేది ఏంటంటే ఆ సాయిల్ కండిషనర్ వాడుకుంటే మీకు పోషకాలు కింద లోతు నుంచి కూడా సూక్ష్మజీవులకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అంత. ఇవన్నీ దోహదపడతాయి ఇటువంటి అన్నీ కూడా. అవన్నీ మొత్తం కలిస్తేనే నారుమడి మంచిగా తయారవుతుంది. ఇది మీరు వీలుంటే 8-12 రోజుల్లో నారుమడి నుంచి 4 ఆకులతో తీసుకొచ్చి బయటకు వచ్చి నారే తీయగలిగితే చాలా సంతోషం. కానీ అది చేయలేకున్నారు రైతులు. 25 రోజులు 40 రోజులు పడుతుంది. రైతుల సోదరులకు నేను చెప్పేది ఏంటంటే 8-12 రోజుల లోపల, అది వీలు కానప్పుడు కనీసం 15-20 రోజుల లోపల తీసుకుపోయి నారవేత వేసుకోగలిగితే పిలకలు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో పిలకలు ఫస్ట్ మీకు ముఖ్యమైన విషయం. ఎక్కడైనా కానివ్వండి, ఈవెన్ సాంప్రదాయ పద్ధతిలో కానీ శ్రీవరిలో కానీ మీరు 8-12 రోజులు తీసుకుపోయి సాంప్రదాయ పద్ధతులు వేసినా కూడా మీకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి నారుమడి అనేది చాలా ఇంపార్టెంట్. నారుమడి తయారీ విధానం ఇంపార్టెంటు, నారుమడి పోషకాలు ఇంపార్టెంటు, నారుమడిలో పెరుగుదల ఇంపార్టెంట్. ఈ మూడింటిని కాపాడుకోగలిగితే రైతు ఖచ్చితంగా ముందుకు వస్తాడు. ఓకే సార్, ఇప్పుడు శ్రీవారి సాగులో విత్తన నాణ్యత బరువు అనేది పెరుగుతుందా? ఖచ్చితంగా. ఇందాక చెప్పాను కదా మీకు, శ్రీవారి తీసుకొచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీవరిలో పిలకలు రావటమే కాదు, పిలకలు నేను చెప్పాను కదమ్మా మీకు ఫైలోక్రాన్స్ అని 84 పిలకల వరకు వస్తాయి శ్రీవరిలో. అది సాంప్రదాయ పద్ధతిలో రావు. 84 అనేది ఐడియల్, అంటే అన్ని కండిషన్స్ దానికి అన్ని అనుకూలిస్తే 84 పిలకల అవకాశం ఉంది. నాకు 65 పిలకలు వచ్చినాయి, దాంట్లో 45-50 నిలబడ్డాయి. అంటే ప్రయోజనకరంగా పనికొచ్చినవి 45-50 మధ్యలో ఉన్నాయి. దానికి 320-450 విత్తనాలు వచ్చినాయి. 320-450 విత్తనాలు రావటం కూడా ముఖ్యం కాదు. ఆ 450లో తారలు ఉంటాయి. తారలు అంటే అన్ఫిల్డ్ సీడ్స్ ఉంటాయి. అన్ఫిల్డ్ అంటే దాంట్లో లోపల బియ్యం ఉండదు. ఇంకా 450 లెక్కకు 450 వచ్చి లోపల 300 ఉంటే 150 పోయినట్టు. దానికి శ్రీవరి దోహదం చేస్తుంది. ఇది మొదటిది ఫస్ట్ పిలకలు రావటం, పిలకల్లో ఉపయోగపడే పిలకలు తీయటం, దాంట్లో దానికి వెన్ను రావటం, ఆ వెన్నులో విత్తనాలు రావటం, ఆ విత్తనాల్లో బరువైన విత్తనం రావటం, ఈ 5 ఇంపార్టెంట్. అది శ్రీవరి డెఫినెట్గా దోహదపడుతుంది. అది ప్రయోగాత్మకం కాదు, నా అనుభవంలో 6 సీజన్లో నాకు తెలిసింది అది. ఇవన్నీ చేసుకోగలిగితే ఈ 5 ఉపయోగాలు దాంట్లో కనిపిస్తుంది శ్రీవరిలో, నా అనుభవంగా నేను చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు వరి కోత మెషిన్తో కట్ చేసినప్పుడు ఈ శ్రీవరి కోత ద్వారా వచ్చిన విత్తనం మీద ఏమైనా ప్రభావం పడుతుందా? వరి కోత చేసేటప్పుడు మెషిన్తో చేస్తాం కదా కొంతవరకు, అంటే అది నేను శాస్త్రీయంగా నేను ప్రూవ్ చేయలేను. కొంత డ్యామేజ్ జరుగుతుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న లోపల ఉన్న స్క్రీన్ సరిగా ఉండాలి, దాని లోపల ఉన్న సపరేటర్ సరిగా ఉండాలి. ఇదే నేను యూనివర్సిటీ ZERSC మీటింగ్లో యూనివర్సిటీ వారి దృష్టికి తీసుకొచ్చాను. దీన్ని ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి యూనివర్సిటీ వారికి ఆదేశాలు ఇచ్చి ఈ కంబైన్డ్ హార్వెస్టర్ అంటారు దీన్ని, వరికనే తయారు చేసిన మిషన్ ఇది. దీంట్లో దీన్ని అది మిగతా పంటలకు కూడా విస్తరించింది. అది దాంట్లో చాలా డ్యామేజెస్ జరుగుతున్నాయి వేరే పంటల్లో. అది పక్కన పెట్టి మనం వరికి వచ్చినప్పుడు కూడా వరిలో కొంత రైతు లోపం ఉంది, కొంత మిషన్ లోపం ఉంది. రైతు లోపం ఎక్కడంటే పోస్ట్ హార్వెస్టింగ్ అని ఉంటుంది. అంటే 70% వడ్లు 16% తేమతో ఉండాలి. ఒక వెన్నులో 400 ఉంటే వడ్లు, 70% అంటే 280 వడ్లు 16-17% తేమతో ఉండాలి. అది రైతుకు తెలియకపోవచ్చు. ఈవెన్ పచ్చి వడ్లు ఉన్నా కూడా పర్వాలేదు, రైతు ఏమనుకుంటాడు అన్ని వడ్లు ఎండిపోవాలనుకున్నప్పుడు ఆ 70% వడ్లను మనం ఏం చేస్తున్నాము,
ఈ 20% ఓట్ల కోసం వెయిట్ చేస్తే ఆ 70% అతిగా ఇదైపోతాయి. దానికి ఒక మినిమం పర్సంటేజ్ అని ఉండాలి ఇది కోతకు. అది దాటి తగ్గిపోయినప్పుడు అవి ఒడ్లు పగిలిపోయేదానికి డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అది జరుగుతూ ఉంది, ఇప్పుడు మా ఫీల్డ్లో కూడా జరుగుతూ ఉంది. దీనికి శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి స్టడీ చేసి ఏ స్టేజ్లో చేయగలం అనేది ఫీల్డ్ స్టడీస్ చేసినప్పుడు మాకు ఇప్పుడు వచ్చి చూస్తే మీకు నెక్స్ట్ సీజన్లో మొత్తం విచ్చలవిడిగా పొలంలో ఒడ్లు పడిపోయినాయి. అంటే అర్థం ఏంటవి, ఒడ్డు మిషన్కి చేరకముందే ఆ మిషన్ తాకిడికి కింద పడిపోతున్నాయి. ఎందుకు అది, ఆ ఫోర్స్కి అంటే ఆ ఒడ్లు నిలబడలేకున్నాయి మీకు, దాంట్లో ఆ వెన్నులో నిలబడలేకున్నాయి. అది మెషిన్ లోపమా లేకపోతే మన రైతులు తీసుకున్న నిర్ణయం లోపమా తెలియదు. దీనికి శాస్త్రం ఖచ్చితంగా ముందుకు రావాలి, దాన్ని నిరోధించాలి, దానికి ప్రయోగం చేసుకోవాలి. ఆ 20-25% మనం కాపాడుకోవాలి. ఉన్నది పోగొట్టుకోకూడదు. నేను చెప్పేది అది, ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్ ఇస్ టు స్టాప్ లూజింగ్ ఇట్. అంటే మనం ఇంత కష్టపడి మనం దాన్ని తీసుకొచ్చి మనం చేతుల్లో ఉన్నదాన్ని పోగొట్టుకుంటే ఎంత బాధ చూడండి. చేయలేకపోవటం అది వేరే విషయం, చేసిన దాన్ని కాపాడుకోలేకపోవటం చాలా బాధాకరమైన విషయం రైతుకు. ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. యూనివర్సిటీ వాళ్ళు గమనించి దీనికి ఒక సిస్టమేటిక్గా స్టడీస్ చేస్తారని నేను భావిస్తాను. ఓకే సార్, ఇప్పుడు వరి కోత మిషన్ ద్వారా మన వడ్లు అనేవి నూకలయ్యే అవకాశం ఉన్నాయంటారు? నూకలకు కూడా సంబంధం ఉందమ్మా. మనం తీసుకున్న యజమాన్య పద్ధతిలో చెప్పాను కదా, స్త్రీ వరి కొంత దోహదం చేస్తుంది నూకలు తక్కువ వచ్చేదానికి. వరి వంగడం కూడా కొంత దోహదం చేస్తుంది, దానికి స్త్రీ వరి కూడా కొంత దోహదం చేస్తుంది. స్త్రీ వరి అంటే యజమాన్య ప్రాక్టీస్లో మంచి ప్రాక్టీస్ అనే ఉద్దేశంతో స్త్రీవరి అని చెప్తున్నాను. మీకు సేంద్రియ పద్ధతిలో లేకపోతే ఇంకొక పద్ధతుల్లో మంచి యజమాన్యం చేసుకోగలిగితే ఈవెన్ సాంప్రదాయ పద్ధతుల్లో కూడా కొంత నూకలు తక్కువ రావచ్చు. అదే వంగడం వల్ల కూడా వస్తుంది, అది యజమాన్య పద్ధతుల వల్ల వస్తుంది. నీరు తక్కువ పెట్టుకొని ఎక్కువ ఫలితాలు తీసుకొచ్చేదానివల్ల వస్తుంది. ఆ వాతావరణం కూడా కలిసి వచ్చినప్పుడు కూడా కలుస్తుంది. దానికి వంగడం అని చెప్పలేము, యాజమాన్య పద్ధతి అని చెప్పాలి. ఇప్పుడు వాతావరణం సరిగా లేదనుకోండి, ఈ రెండు చేసినప్పుడు మనం ఈ రెండు బాగున్నా కూడా వాతావరణం మనకు కలిసి రాలేదు కాబట్టి అది కొంత దెబ్బతీస్తుంది, నూకలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అన్నీ సరిపోయినప్పుడు నూకలు అంటే మనం డెఫినెట్గా శ్రీ వరకు యజమాన్య పద్ధతులుగా మనం దానికి కొంత ఎక్కువ మార్కులు ఇవ్వాల్సి వస్తుంది నూకలు రాకుండా ఉండేదానికి. మాకు ఎప్పుడు కూడా శ్రీవరి పద్ధతిలో తెలంగాణ సోనలో 71% వస్తుంది, వేరే వాళ్ళకంతా 64-65 వస్తాయి సాంప్రదాయ పద్ధతులు. అంటే నాకు 5-6% నాకు ఖచ్చితంగా మిగులుతుంది. ఇది దీనివల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం అంటారు చూడండి. నేను చేసింది ఏం లేదు, నా పద్ధతి దానికి దోహదపడుతుంది. అది దానివల్ల శ్రీవరిలో ఇవి అడిషనల్ బెనిఫిట్స్ అన్నమాట. అంటే సో కాల్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మేనేజ్మెంట్ అంటారు చూడండి, ఇందాక చెప్పాను కదా, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్కి గుడ్ యాక్షన్ ప్లాన్. గుడ్ యాక్షన్ ప్లాన్ అంటే నా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా సరిగా ఉంటాయి, ఆటోమేటిక్గా బెనిఫిట్స్ ఉంటాయి. రిస్క్ ఈజ్ లెస్, బెనిఫిట్ ఈజ్ మోర్. ఓకే రైట్ సార్, సో శ్రీ వరి సాగు అంటే ఏంటి, శ్రీ వరి సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంతసేపు మాకు వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్. సో ఇది ఇవాళ మన నిపుణుల సలహా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మరో నూతన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జైకిసాన్ న్యూస్.